ஆஞ்சநேயமதி பாடலானன்னம் காஞ்சனாத்ரிகமனீய விக்கிரகம் பாரிஜாத தருமூல வாசினம் பாவயாமி பவமானந்தனம். ஸ்ரீ ஆஞ்சநேய சுவாமிவாரி திவ்ய சரித்திரலோக்கி பக்தஜனானிக்கு ஸ்வாகத்தம் பலுகுது. ஹனுமத் சரித்திரலோ பிரஸ்துதம் மனம் சுந்தரகாண்டனி முச்சட்டించుకుంటున్నాం. హనుమంతుడు ఏ ప్రలోభానికి లొంగక విశ్రాంతి తీసుకోక ఆహారం కూడా విడిచిపెట్టి మైనాకుడిని విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇది హనుమంతుడు తలపెట్టిన కార్యాలలో రెండవ గొప్ప పని, అంటే ఆయన చేసిన పనిలో రెండవ గొప్ప పని. మొదటిదేమిటి, అసలు ఆకాశంలో ఎగరడం, ఎగిరి సీతని వెతకాలని అనుకోవడం, అది మొట్టమొదటి దుష్కర కర్మ, అది మొదలుపెట్టాడు ఆయన. రెండవది మైనాకుడంతటి వాడు కాసేపు కూర్చోమన్నా ఆ విశ్రాంతికి లొంగకపోవటం, ప్రలోభాలకి లొంగకూడదు, ఇది రెండవ ఘనకార్యం. పైగా వక్షస్థలంతో కొండని ఢీకొని మరీ వాడిని గజగజలాడించి వెళ్ళడం అన్నమాట. ఇంతకంటే దుష్కరం ఏమున్నది? ఇక్కడ మనం కథలో ఉన్న ప్రతి శ్లోకానికి అంతరార్థం కూడా చెప్పుకుంటున్నాం మధ్య మధ్యలో. హనుమంతుడు ఎవరని చెప్పాం? హనుమంతుడు ఒక సాధకుడు. సాధకుడి ఉద్దేశ్యం ఏమిటి? జీవాత్మని వెతికి పట్టుకోవడం, అంటే నేనెవరో తెలుసుకోవటం. తెలుసుకున్నాక ఈ జీవాత్మని పరమాత్మలో కలపటం, నేనెవరో తెలుసుకుని ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది, పరమాత్మ నుంచి, అందులో కలపడం అన్నమాట. అంటే జీవుణ్ణి వెతికి పరమాత్మతో కలపటం. జీవాత్మ సీత, పరమాత్మ రాముడు. ఈ జీవాత్మని పరమాత్మని అనుసంధానం చేసే సాధకుడు ఆచార్యుడు హనుమంతుడు. ఈ సాధకుడికి వచ్చే లక్షణాలు ఏమిటంటే, సాధకుడు అంటే ఏమని చెప్పుకున్నాం, భగవంతుణ్ణి పొందడం కోసం తపస్సు, అహింస, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు ఇవన్నీ చేసేవాడిని సాధకుడు అంటారు. అటువంటి సాధకుడైన హనుమంతుడు సీతాన్వేషణకి బయలుదేరాడు, ఆత్మాన్వేషణకి. ఆత్మాన్వేషణ అయితే కానీ పరమాత్మని పొందలేం. పొందడానికి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, మొట్టమొదట వాళ్ళకి పరీక్ష వస్తుందట. ఆ పరీక్ష అసలు ప్రయత్నం చేయకుండా ఉండడమే పెద్ద పరీక్ష. బాబోయ్ మనం ఎక్కడ చేస్తాంలే, పరమాత్మని పొందలేం, జీవాత్మని పొందలేం, హాయిగా ఏదో నెలకింత టెన్షన్గా పింఛను పుచ్చుకొని తిని పడుకుందాం అనుకుంటాం సహజంగా లోకంలో ఎవరైనా. ప్రయత్నమే చెయ్యని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ప్రయత్నం చేసిన తర్వాత విఘ్నాలకి భయపడేవాళ్ళు కొందరు ఉంటారు. అసలు ముందు అన్వేషణకి బయలుదేరాడు ఈయన, ఆత్మాన్వేషణకి బయలుదేరాడని అర్థం. ఆ ప్రయత్నం ఒక ఘనకార్యం. బయలుదేరిన తర్వాత ప్రతి వ్యక్తికి ఆత్మీయ పరీక్ష వస్తుందిట. ఇంకొంచెం తేలిగ్గా చెప్పుకుందాం. ఒక ఆయన ఉపవాసం చేయాలనుకున్నాడు. ఉపవాసం చేయాలనుకోగానే ముందు వాళ్ళ ఆవిడ వచ్చి, ఉపవాసం చేస్తే మీకు బీపీ ఉంది, ఇబ్బంది అండి, షుగర్ ఉంది, డౌన్ అయిపోయి చచ్చిపోతారు, లేనిపోయింది, నా మాట వినండి, ఉపవాసం వద్దే వద్దు, భోజనం చేయండి అందిట, చెయ్యనన్నాడు. కనీసం పలహారం చేయండి అని ఒక వాయిడ్లీ తినిపించింది మొత్తం మీద. ఆత్మీయులు ముందు బతిమాలుతారు. సాధారణమైన ఉపవాసం చేసేవాడినే భార్యని భర్త, భర్తని భార్య, లేక చుట్టాలో ఇంకోళ్ళో నానుకున్న వాళ్ళు వద్దో వద్దో అని చెవినిల్లి కట్టుకుని పోరి కనీసం కాఫీయో టీయో ఇంకో పాలో తాగమంటారు. ఈ ఆత్మీయుల పరీక్షకి లొంగిపోతాం మనం. నిజమేలే వీళ్ళు అన్నట్టుగా, ఎందుకు వచ్చిన ఉపవాసం, కాసిన పాలు తాగితే నష్టం ఏమిట్లే, హార్లిక్స్ తాగితే నష్టం ఏమిట్లే, ఇడ్లీ తింటే నష్టం ఏమిట్లే, అరటిపండు తింటే నష్టం ఏమిట్లే అనుకుంటాంట. అంటే ఏమవుతుంది, మన చుట్టాలు, మన ఆత్మీయులు, పక్కనున్న వాళ్ళు మన సాధనలోంచి ముందు సగం బయటికి లాగుతారు. ఇది కొంచెం కష్టమే ఇందులోంచి బయటపడడం. ఇందులోంచి బయటపడడం మొదటి పరీక్ష నెగ్గడం అన్నమాట. హనుమంతుడు సాధకుడు, ఆత్మీయుడు మైనాకుడు, మరో ఆత్మీయుడు సముద్రుడు. వీళ్ళు విశ్రాంతి పండు పెడతామన్నారు, కానీ ఆయన సాధనలో వెనక్కి రాలా, లొంగలేదు. అంటే ఆత్మీయ పరీక్ష నుంచి, బంధు పరీక్ష నుంచి బయటపడ్డాడు. ఇది మొదటి పరీక్ష మనం గుర్తుపెట్టుకోవాలి. రానుపోయిన ఎన్ని రాను 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 మనకి ఇంకా చాలా పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లోంచి ఎలా బయటపడాలో హనుమంతుడి ద్వారా తెలుస్తుంది. హనుమంతుడు మనం అనుకున్నట్టుగా కేవలం కోతిని కాదు, కేవలం బలవంతుడే కాదు, ఒక గొప్ప సాధకుడు. ఆ సాధకులు మన అందరం కూడా. ఆయన ఎలా అయితే మైనాక సముద్ర పరీక్షల్లోంచి బయటపడ్డాడో, మనం కూడా ఆత్మాన్వేషణలో ఈ ప్రలోభాలకు లొంగకూడదు. ఇక రెండవ పరీక్ష ఇప్పుడు రాబోతోంది. రెండవ పరీక్ష ఎవరు పెడతారు ఆత్మీయ పరీక్ష తర్వాత అంటే, శివుడు వామకేశ్వర తంత్రంలో చెప్పాడు,
రెండవ పరీక్ష దేవతలు పెడతారట. ఎప్పుడు ముందు బంధు పరీక్ష అయ్యాక దేవతలు ఏం చేస్తారంటే, వీడు నిజంగా మోక్షం పొందడానికి అర్హుడవునా కాదా, వీడి సంగతి ఏమిటో చూద్దాం అని వాళ్ళు పరీక్ష పెడతారట. ఇప్పుడు హనుమంతుడు మళ్ళీ మైనాకుణ్ణి దాటి ఆకాశంలో ఎగురుతూ ఉంటే దేవతలంతా కొమ్మక్కయ్యారు, ఇంద్రుడు మొదలైన వాళ్ళు. ఈ హనుమంతుడు సీతాన్వేషణకి లంకకి వెడుతున్నాడు. లంకకి వెళ్ళగలడా? వెళ్ళినా సీతను చూడగలడా? వీడి బలం కొంతవరకు మైనాకుణ్ణి కొట్టడం ద్వారా తెలిసింది, కానీ అసలు విఘ్నాలు ఎప్పుడూ కూడా గొప్ప మాయారూపంలో వస్తాయి, మాయల్ని జయించగలడా లేదా అనుకున్నారు. వెంటనే నాగమాత, దక్షుడి కూతురు సురస ఆవిడని పిలిచారు. మొత్తం ఇద్దరు నాగమాతలు ఉన్నారు, ఒక ఆవిడేమో సురస, మరొక ఆవిడ కద్రువ. కద్రువ కొడుకులు వాసుకి, కర్కోటకుడు, ఆదిశేషుడు. ఈ సురస కొడుకులు వాళ్లే తక్షకుడు, కుంభిలుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళు. ఇలా మొత్తం ఇద్దరికి కూడా పాములు పుట్టారు. సురస మహామాయావిని, దేవతల వరాలున్నది ఆవిడ. ఆ సురసని పిలిపించారు నాగమాతని. అమ్మా నాగమాత, దాక్షాయణి, దక్షుడి కూతురా సురస, నీతో చిన్నపడి పని పడింది మాకు. హనుమంతుడు ఆకాశ మార్గంలో ఎగురుతున్నాడు, సీతాన్వేషణకి వెడుతున్నాడు. ఈతడు మాయలను జయించి ముందుకు వెళ్ళగలడా లేదా, ఇంచేత లంకానగరంలో అంతా రాక్షసులే, అడుగడుగున మాయే, ఆ మాయని జయించగలడా లేదా? ఇంకొంచెం అంతరార్థం చెప్పాలంటే, లంకకి వెళ్ళాక సీతలాగా కనబడేవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళను చూచి వాళ్లే సీత అనుకుంటాడేమో ఈయన. ఎందుకని, మాయ ఎప్పుడూ కూడా అసలులా అనిపిస్తుంది. నకిలీ బంగారం అసలు బంగారం కంటే బాగా మెరిసిపోతుంది, దొంగ బంగారాన్ని చూసి మోసపోతాం మనం. హనుమంతుడు అలాగా సీతలాగా కనపడే వాళ్ళని చూచి మోసపోతాడో లేదో తెలుసుకోవాలి అంటే, నువ్వు ముందు నీ మాయతో పరీక్షించు. దేవమాయని జయిస్తే అక్కడ అసురమాయని జయించగలుగుతాడు. చూడండి, అన్నట్టే అయింది. తర్వాత మండోదరిని చూశాడు హనుమంతుడు తర్వాత. కానీ ఒక క్షణకాలం సీతని భ్రమపడినా ఆ క్షణమే అందులోంచి బయటపడ్డాడు. ఆ శక్తి కావాలి. అందుకని దేవతలు ఏమన్నారు, సురస నీవు వీణ్ణి పరీక్షించు, ఒక భయంకర రాక్షసీ రూపం ధరించు, అతడు వస్తున్న దారిలో అడ్డంగా నిలబడు, హనుమంతుణ్ణి మింగుతానను, హనుమంతుడు నిన్ను దాటి వెళ్లకుండా మేము నీకు వరం ఇస్తున్నాం, నీ నోట్లో ప్రవేశించకుండా వాడు వెళ్ళలేడు, అటువంటి వరం నీకు ఇచ్చాం, వాడిని ఎలా పరీక్షిస్తావో అతడు అందులో బయటపడతాడో లేదో చూద్దాం, నీ నోట్లో ప్రవేశించి బయటికి రాగలడో లేదో, లేక ఇరుక్కుపోతాడో చూద్దాం, వెళ్ళి రమ్మనగానే నాగమాత తథాస్తు అన్నది. కానీ ఆకాశం దగ్గరలో చేరింది, హనుమంతుడి మార్గానికి ఎదురుగుండా నిలబడింది. సుఘోరం నరకోపకం రాక్షసీ రూపమాస్థాయ వక్త్రం కృత్వా నభస్పృశం. భయంకర రాక్షసీ రూపం ధరించింది, పెద్ద నోరు తెరిచింది. వక్త్రం కృత్వ నభస్పృశం అన్నారు ఏకంగా. నోరు తెరిచింది అంటే అది ఎలా ఉంది, ఆకాశాన్ని అంటుతోంది. కింద పెదవి సముద్రాన్ని, పై పెదవేమో ఆకాశాన్ని అంటుతోంది. అంత నోరు తెరిచింది అనమాట ఏకంగా, విశాలమైన నోరు. సుఘోరం, చాలా ఘోరమైనదట. నరకోపము, నరకంతో సమానం అన్నారు. ఆ నోట్లోకి వెడితే నరకానికి వెళ్ళట్టే, అంత భయంకరమైన నోరు తెరిచిందిటది. తెరిచి, ఓయి వానరుడా, నువ్వెవడవో నాకు అనవసరం, దేవతలు నాకు వరం ఇచ్చారు, ఈ దారిలో ఎవడు వెళ్ళినా వాడు నా నోట్లోకి వెళ్లకుండా బయటికి వెళ్ళలేట, నా నోట్లో ప్రవేశించు, నేను నిన్ను మింగేస్తా, ఆకలి బాబోయ్ ఒకటే ఆకలి, పైగా మధ్యాహ్నం 12:30 అయిపోతుంది, లంచ్ టైం అంది. అనగానే హనుమంతుడు, అమ్మా దాక్షాయణి, నువ్వు దక్షుడి కూతురు అని నాకు తెలుసు, నమస్కరిస్తున్నాను, సీతాన్వేషణకి వెడుతున్నాను, నేను రామకార్యార్థిని, కావాలంటే పని అయిపోయాక నీ నోట్లో ప్రవేశిస్తాను, ప్రస్తుతం మాత్రం సీతాన్వేషణ తప్పక చెయ్యాలి, నన్ను విడిచిపెట్టు, సీతాన్వేషణకి నన్ను వెళ్ళని అని బతిమాలాడు. అబ్బే ఒప్పుకోలేదాన్ని, ఎట్టి పరిస్థితుల్లో నన్ను దాటి నువ్వు వెళ్ళలేవు, నోట్లో ప్రవేశించండి, మళ్ళీ బతిమాలాడు ఆయన. అన్ని పనులు అయిపోయాక మళ్ళీ నేనే వచ్చి కావాలంటే నీ నోట్లో చేరతానన్నాడు. ఒప్పుకోలేదు, దాంతో ఆగ్రహించాడు హనుమంతుడు. అంటే నన్ను మింగగలవా, అంత నోరు తెరవగలవా, చూసుకో అని తాను కూడా శరీరాన్ని విపరీతంగా పెంచేశాట. 10 యోజనాల నోరు దానిది, ఈయన 10 యోజనాలు పెంచాడు, ఆవిడ 20 పెంచింది, ఈయన 20 పెంచాడు, ఇద్దరు వేలంపాట్లో పెంచినట్టుగా ఆవిడ నోరు పెంచుతోంది, ఈయన శరీరం పెంచుతున్నాడు. ఇలా బాగా నోరు పెంచనిచ్చాడు ఆవిడ్ని. హఠాత్తుగా ఏం చేశాట, అంగుష్ట ప్రమాణుడు బొటన వేలంత అయిపోయాట హనుమంతుడు. చిన్న రూపం ధరించి ఆవిడ నోట్లో దూరిపోయి మళ్ళీ బయటకు వచ్చి అసలు రూపం ధరించి నమస్కరించి
అమ్మా దక్షుడి కూతురా, నువ్వేమన్నావు నీ నోట్లో ప్రవేశించకుండా వెళ్ళకూడదన్నావు, నీ నోట్లో ప్రవేశించి బయటకు వచ్చానుగా, నువ్వు అన్నట్టే చేశాను నన్ను వదిలే అన్నట్ట. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఏం తెలివితేటలయ్యనేవి, ఒక్కసారి తెల్లబోతున్నాను నేను, నోట్లో ప్రవేశించమంటే ఇంత వేగంగా లోపలికి వచ్చి బయటకు వచ్చేసావా అనుకుని అసలు రూపం ధరించింది, ఆశీర్వదించింది. ఇక్కడ హనుమంతుడి గొప్పతనం ఇంకోటి ఉంది. హనుమంతుడు తలుచుకుంటే ఆవిడ చంపగలడు, కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద బలప్రయోగం చేయకూడదు. ఆవిడ దేవతాస్వరూపిణి, దేవతల్ని చంపకూడదు, అలాగని పరీక్షలో ఓడిపోకూడదు. అందుకే ఆవిడ రెచ్చగొట్టి బాగా నోరు తెరిచేలా చేశాడు. అంత నోరు మూసేలోపు లోపలికెళ్ళి బయటకు వచ్చేసాడనమాట. తెలివితేటలతో అవతల వారిని నొప్పించకుండా, దేవతాస్వరూపుల్ని బాధ పెట్టకుండా తప్పించుకుని తన కార్యం నెరవేర్చుకునేవాడే గొప్పవాడు. ఆ తెలివితేటలు హనుమంతుడు ఉన్నాయి కాబట్టే హనుమంతుణ్ణి బుద్ధిమతాం వరిష్టం అన్నారు. బుద్ధిమంతుల్లో కల్లా గొప్పవాడు ఆయన. ఆ విధంగా మొత్తం మీద బయటికి రాగానే ఆవిడ ఆశీర్వదించింది, దేవతలు పుష్పవర్షం కురిపించారు, ఈ మాయలో ఇరుక్కుపోయి బయటికి రావేమో అనుకున్నాం, ఈ మాయని కూడా జయించావు, ఇక నీకు తిరుగులేదు పమ్మన్నారు. దేవత ఆశీర్వచనం వచ్చింది. ఆత్మీయ పరీక్ష నెగ్గాడు, దేవతా పరీక్ష కూడా నెగ్గాడు. దేవతలు కూడా మనల్ని ఇలాగే పరీక్షిస్తారు, గుర్తుపెట్టుకోండి. మనం ఉపవాసాలు, వ్రతాలు, యోగాభ్యాసాలు, దీక్షలు పూని మనం భగవంతుణ్ణి పొందాలనుకుంటున్నప్పుడు ముందు ఆత్మీయ పరీక్ష గురించి ఎంతో పూర్వం చెప్పుకున్నాం. అది నెగ్గాక దేవతలు ఎలా పరీక్షిస్తారో చెప్పమంటారా? చిన్న చిన్న మాయలు ఇస్తారు మనకి, చిన్న చిన్న మహిమలు ఇస్తారు. మనం కూర్చుంటే ఎవడైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న చెప్పగలిగే స్థాయి మనకి ఇస్తారు. ఎవడో వస్తాడు, మా గేదె తప్పిపోయింది అంటాడు, వెంటనే మనం ఏం చేస్తాం, కళ్ళు మూసుకుని ఓ ఫలానా చోట నీ గేదె ఉంది అంటాం, అది నిజం అవుతుంది. లేదా గొలుసుపోయిందంటే గొలుసు చెప్పగలుగుతాం. పెళ్ళి అవుతుందా అని అడుగుతుంది అమ్మాయి, కళ్ళు మూసుకుని ఆ ఫలానా టైంలో పెళ్ళి అవుతుందని చెప్పగలుగుతాం. ఈ మహిమలు సాధకుడికి మొదట్లో వస్తాయి. ఈ మహిమలకి లొంగిపోయి ఇక్కడే ప్రాక్టీస్ పెట్టి 10 రూపాయలు పుచ్చుకోవడం మొదలెడితే సాధన మొత్తం సర్వనాశనమే. మహామహిమలకి చిన్నవాటికి లొంగిపోయి మానవులు భ్రష్టులైపోయి ఇంకా తదనంతర సాధన కొనసాగించడం లేదట. హనుమంతుడు ఇలాంటి మాయకు లొంగల. ఆవిడ నిజానికి దేవత, మాయారూపం ధరించింది, ఆ మాయని జయించాడు. మాయని జయించడం అంటే కీర్తి వ్యామోహాన్ని జయించడము, అజ్ఞానాన్ని జయించడము. అది జయించి ముందుకెళ్ళాడు. మనం కూడా దేవతలిచ్చే ఈ మాయలకో, ఈ చిన్న చిన్న ప్రలోభాలకో, సంపదలకో, కీర్తులకో, పీఠాలకో లొంగకూడదు ఎంతవాడైనా సరే. ఇక్కడ లొంగకుండా ముందుకు వెడితే, సాధన సాగిస్తే, ఈ ప్రజా సంపర్కాన్ని విడిచిపెట్టగలిగితే వీడు గొప్పవాడు అవుతాడు. ఇది అంతరార్థం, పైకి కథ కింద కనపడుతున్నది కానీ. సరే, దీన్ని జయించి ముందుకెళ్ళాడు. ఆత్మీయ పరీక్ష, దేవ పరీక్ష అయ్యాక 3వ పరీక్ష పెడతారట. అదేమిటి ఆ పరీక్ష? భగవంతుడిచ్చేది. ఈసారి రాక్షస పరీక్ష, చచ్చేంత బాధ వస్తుందన్నమాట. మనం బంధువుల్ని జయించినా, దేవతల్ని కూడా జయించినా చావుగండం ఒకటి పెడతాడు. చూడండి, ఒక్కొక్కప్పుడు సాధకులకి ఇంక వీడు చచ్చిపోయినట్టు ఇందులోంచి బయటికి రాలేనంత కష్టం వస్తుంది. ఆ కష్టానికి నిలదొక్కుకోవాలి. ఇప్పుడు హనుమంతుడికి ఆ కష్టం ఏమొచ్చిందో చూద్దాం. హనుమంతుడు 3వ దుష్కర కార్యం చేసి ఆకాశంలో ఎగురుతూ ఉంటే హఠాత్తుగా ఈయన వేగం ఆగిపోయిందిట. ఏమిటానికి ఎందుకు చూశాడు? సముద్ర జలంలో ఒక నీడ కనపడుతున్నది, ఒక భయంకరాకారం. ఏమిటది? సింహిక దాని పేరు. సింహిక అని ఒక రాక్షసి ఉన్నది. ఆ రాక్షసికి భగవంతుడు ఒక వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఏమని? ఆకాశంలో ఎగిరే పిట్టలు కానీ జంతువులు కానీ వాటి నీడ నీళ్లలో పడగానే ఆ నీడ నువ్వు పట్టుకోగలవు. ఆ నీడ పట్టుకుంటే పైనున్న వస్తువు ఇక ఎగరలేదు. ఆ నీడ గట్టిగా పట్టుకుని కిందకి లాగి ఏదో తాడు వేసి గాలిపటం కిందకి లాగినట్టుగా లాగి వాటిని తినేయి. ఆ తినేసే శక్తి నీకు ఇస్తున్నాను అన్నట్ట. అప్పటి నుంచి బుద్ధున్నవాడు ఎవడు అక్కడ ఎగరడం మానేశాడు. 1,000,000,000 జీవుల్ని మింగేసింది అది. పైన పక్షి ఎగిరిందంటే ఆ పక్షి నీడ నీళ్లలో పడగానే నీడ పట్టేసి ఆ నీడని కిందకి ఇలా లాగి మింగేస్తూ వచ్చిందిట. ఈ విషయాన్ని ఎగరబోయే ముందే సుగ్రీవుడు చెప్పాడు. నాయనా హనుమంతుడా, దక్షిణ దిక్కుకి మీరు వెడుతున్నారు, అందులో నువ్వు మాత్రమే సముద్రం దాటి లంకకి వెళ్ళగలవు. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండు. దక్షిణ సముద్రంలో లంకా నది, లంకా ద్వీపానికి దగ్గరలో ఒక భయంకర రాక్షసి ఉన్నది. అది నీడ పట్టుకులాగుతుంది, ఛాయాగ్రాహిణి. దాని నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాట. అది గుర్తుకొచ్చింది హనుమంతుడికి. మా సుగ్రీవుడు చెప్పిన ఛాయాగ్రాహిణి సింహిక ఇదే, దీన్ని వదలకూడదు, ఇప్పటికే ఎంతోమందిని చంపిందిట అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు? శరీరం మళ్ళీ పెంచాడు ఇందాకట్లాగే. అది నోరు బాగా తెరిచి నీళ్ళ పైకి వచ్చింది.
నోరు బాగా తెరవనిచ్చాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు దానికి ఒక వరం ఇచ్చాడు, ఆయుధములు కానీ ఆయుధములతో దాని ప్రేగులు ఎవరైనా తెంపితేనే అది చస్తుంది, ఇంకెక్కడ కొట్టినా చావదు. ఆయుధములు కానివేమిటి అంటే గోళ్ళు. గోళ్ళు ప్రాణం ఉన్నాయి అంటే ఉన్నాయి, లేవా అంటే లేవు. తీసేస్తే ప్రాణం ఉండదు, ఉన్నప్పుడు ప్రాణం ఉన్నట్టు లెక్క. అందువల్ల ప్రాణం ఉండి లేనివి గోళ్ళు. ఈ గోళ్లతో ఆ పేగులు తెంపితేనే అది చస్తుంది. పేగులు చూడాలి అంటే లోపల ఎక్కడెక్కడ మంసముద్ర ఉన్నాయో తెలియాలి అంటే అది బాగా నోరు తెరవాలి. హనుమంతుడు ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడనమాట, అది అసలు రహస్యం. అందుకని దాన్ని బాగా నోరు తెరవనిచ్చి, ఓహో ఫలానా తోట ఉన్నాయన్నమాట నీ మర్మస్థానాలు అనుకున్నాడు. వెంటనే వెళ్ళి బొటన వేలంత రూపం ధరించి రివ్వును దాని కడుపులో దూరిపోయాడు. కడుపులోకి వెళ్ళిపోయి గోళ్ళు విపరీతంగా పెంచి ఆ గోళ్లతోటి ఈ కుడి ఎడమ వేపుల శరీరంలో మాంసముద్రలు ఉంటాయి, యకృత్తు ప్లేహము అంటారు. ఆ తర్వాత హృదయం లోపలున్న రకరకాల ఆంత్రాలు అన్నీ ఆ గొడ్డలిలాగా కత్తిలాగా ఉన్న గోళ్లతో పట్ట పట్ట తెంచి పారేశాడు. అవన్నీ తెగిపోగానే పొట్ట చీల్చుకుని అందులోంచి బయటకు వచ్చి దిక్కుమాలిన రక్తం లోపల, అందుకని శుభ్రంగా సముద్ర స్నానం చేసి పైకి వచ్చాట. ఆ క్షణమే దాని పొట్టలోంచి రక్తం వచ్చి తట్టు తేలినట్టుగా సముద్రమే తేలిపోయింది. ఏమి రక్తం అది! సముద్రం కొన్ని మైళ్ళు ఆ రక్తంతో అలా వ్యాపించిపోయిందిట. దాని రక్తం కనుక మనకి పనికొస్తేనా, ఏ గ్రూపో బి గ్రూపో సి గ్రూపో అయి ఉంటేనా, మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ ఓ పూట రక్తదానానికి సరిపోయేది అనమాట. అంత రక్తం ఉంది దాని శరీరంలో. ఆ రక్తం అంతా తేలింది, అది చచ్చి శవమై తేలింది. ఇప్పుడు దాన్ని చంపాడు, మళ్ళీ యథాప్రకారంగా ఆకాశంలోకి వచ్చాడు, ఎగరడం మొదలెట్టాడు. నాలుగవ దుష్కర కార్యం చేశాడు, సాధనల్లో మూడోదాన్ని జయించాడు. ఆత్మీయ పరీక్ష నెగ్గాడు, దేవ పరీక్ష నెగ్గాడు, రాక్షసమాయని కూడా జయించాడు. ఇక ఆ తర్వాత ఆత్మభ్రమ అంటారు నాలుగోదాన్ని, ఆత్మభ్రమను ఎలా జయిస్తాడో తర్వాత చూద్దాం. అహంకారము ఆత్మ ఈ రెండింటిని జయించాలి, ఇక రెండు పరీక్షలు నెగ్గాలి. ఈయన ఆకాశంలో మళ్ళీ ఎగిరాడు, మేఘాల్లోంచి అలాగా కనపడుతూ కనపడకుండా హుమ్ అంటే హుమ్ అంటూ ఎగురుతూనే ఉన్నాడు. ఎగిరి ఎగిరి ఇక మరి కాసేపట్లో సూర్యాస్తమయం అవుతుందనగా త్రికూట పర్వతము అని ఒక దివ్య పర్వతం ఉన్నది లంకానగరంలో. లంకానగరంలో అరిష్టం త్రికూటం ఇలాంటి పర్వతాలు చాలా ఉన్నాయి. అందులో అరిష్ట పర్వతం మీదకి ఢామని దిగాడు. ఆ పక్కనే త్రికూట పర్వతం, త్రికూట పర్వతం మీద లంక ఉన్నదనమాట. సరిగ్గా ఆయన దిగాడు, దిగి దిగ్గానే త్రికూట పర్వతే స్థితే, త్రికూట పర్వత అగ్రం మీద ఉన్న లంకాం స్వస్థో దదర్శక, ఆ లంకానగరాన్ని హాయిగా అమ్మాయి అనుకుంటూ చూశాడు. 100 యోజనాలు ఎగిరాడా, ఏకధాటిగా విశ్రాంతి లేకుండా ఎగిరాడు. పైగా ఇంత దూరం ఎగిరి ఆయన పర్వతం మీదకి దిగి అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లాని మధి గచ్చతి, కనీసం నిట్టూర్పు విడవలేదన్నాడు వాల్మీకి మహర్షి. అనిశ్వసన్, నిశ్వసన్ అంటే అమ్మ బాబోయ్ అని ఆయాసం చూపించడం అనమాట, నిట్టూర్పు విడవడం. ఆయన అనిశ్వసన్ మాట వరసకు కూడా అలాగా ఊర్పు విడిచిపెట్టలేదట, గాలి బయటికి విడిచిపెట్టలేదనమాట. కొంచెం పరిగెట్టినా, కాస్త డ్రైవ్ చేసినా, 2 అడుగులు మేడ మీదకి నడిచినా అలిసిపోయి అమ్మా అమ్మా అంటాం మనం రొప్పుతూ. స్వామివారు 100 యోజనములు ఆకాశంలో ఎగిరి కూడా అనిశ్వసన్ కపిహి, ఆ కపి ఏమాత్రం నిట్టూర్పు విడిచిపెట్టలేదు. నగ్లాని మధి గచ్చతి, ఎక్కడ అలసటే కనపట్టలేదట ఆయనలో ఏమాత్రం, ముఖంలో కానీ శరీరంలో కానీ ఏం చేసినా ప్రయాణం ఆయనకు అలసటలేదు. మహాత్ముడు మహాసాధకుడు ఆ రుద్రవీర్య సముద్భవుడు ఆయన, ఆయనకేమీ లేదట. త్రికూట పర్వతమే దిగాడు. ఆయన అనుకుంటున్నాడు తనలో తాను, యోజనానాం శతం శ్రీమాన్ స్థేర్త్వాప్యుత్తమ విక్రమ అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లాని మధి గచ్చతి కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం యోజనానాం శతాన్యపి క్రమేయం స్వబహూన్యపి. ఈయన ఇంత వేగంగా ఎగిరాడు, అలిసిపోలేదు, పైగా ఏమంటున్నాడు, అప్పుడే వచ్చేసామా, ఇంకా ప్రయాణం చేస్తే బాగుండే, మొట్టమొదటిసారి విమానం ఎక్కేవాళ్ళు ఉంటారు కొంతమంది, అప్పుడే గంటలోనే దిగిపోయామా అని. అలా ఈయనకు అనిపించిందనమాట, ఇంత తొందరగా వచ్చేసామా, అబ్బే అసలు ఎగిరినట్టే లేదు, ప్రయాణం చేసినట్టే లేదు,
ఇంకొక 100 యోజనాలు ఉంటే ఎంత బాగుండు, ఎగిరితే బాగుండు అనుకున్నట్ట. ఇది కార్యోత్సాహంలో ఉన్న వాళ్ళ లక్షణము. అక్కడ సరదాగా ఎగరాలని కదా ఆయన ఉద్దేశం. పని చెయ్యాలంటే ఇంకా ఇంకా ఎంత పనైనా చెయ్యాలి, నాకేం అలసట లేదు అని నిరూపిస్తున్నాడు ఆయన. నిజమైన సాధకులు ఎప్పుడు ఇలాగే ఉంటారు. ఆయన మంచి సముత్సాహంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ పర్వత ప్రాంగణం చూశాడు. అక్కడి నుంచి కిందకు చూశాడు. వాల్మీకి మహర్షి వర్ణించారు లంకానగరాన్ని. అక్కడ సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళూన్ ముచుళిందాంశ్చ కుటజాన్ కేతకానపి ప్రియంగూన్ గంధపూర్ణాంశ్చ నీపాన్ సప్తఛదాంస్తత అసనాన్ కోవిదారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్. ఇలా వర్ణించేశాడు వాల్మీకి మహర్షి. చెట్లన్నీ ఉన్నాయట ఆ కొండ మీద. అన్ని అడవులు కదా అవన్నీ, మరి ఆ లంకానగరం చుట్టూ ఆ అడవుల్లో చెట్లే ఉన్నాయి. ప్రియంగు వృక్షాలు ఉన్నాయి, కొర్రధాన్యాలు అన్నమాట, కోవిదారములు అంటారు. ముద్గరాలు ఉన్నాయట అక్కడ, పెసలు ఉన్నాయి, ఆవాలు ఉన్నాయి, రకరకాల ధాన్యాల సంబంధించినటువంటి పంట పొలాలు ఉన్నాయి, సరళ వృక్షాలు ఉన్నాయి, కొండగోగు పువ్వులు ఉన్నాయి, ఖర్జూర వృక్షాలు ఉన్నాయి, ఖర్జూరం కూడా ఉన్నాయి. ఖర్జూరాంశ అంటాడు అక్కడ ఆయన. మంచి సుపుష్పాలు ఉన్నాయి. పనసాన్ పనస వృక్షాలు ఉన్నాయట. ఆమ్రాంశ్చైవ మామిడి చెట్లు ఉన్నాయట, తియ్య మామిడి చెట్లు ఉన్నాయట. ఇలా విడివిడిగా చెప్పాడు. ఇలా విడివిడిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెబితే దీనిని మహానుభావుడు పోతన గారు పెద్ద వచన రూపంలో చెప్పాడు. అరణ్య వర్ణన అద్భుతంగా చేశాడు ఆయన. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోత కేతకీ భల్లాతక అమ్రాతక సరళ పనస బదరీ ఒకుళ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వా మలక క్రముఖ కదంబ కరవీర కదడీ కపిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామ తల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మడివాలు కానేక విద్రమలతా మహోద్యాన సుఖ పిక నికర చించూపుట సమంచిత నిర్దళిత పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార పకబలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర బదిరీ భూత భూ నభోంతర అళంబునయొప్పు ఆ పర్వత సమీపంబునందు అంటాడు ఆయన. మహాత్ములు ఈ శ్లోకాల్లో విడివిడిగా ఉంటే అంత అందం ఉండదని ఇంత వచనంలో రాశాడు. మొత్తం మీద మద్ది చెట్లు, తాటి చెట్లు, పనస వృక్షాలు, ఖర్జూర వృక్షాలు, తియ్యమామిడి చెట్లు, ఇటువంటి రకరకాల వృక్షాలు, ఇవాళ కొన్నింటికి పేర్లు ఊర్లు కూడా తెలియడంలా, అటువంటి అనేక అనేక వృక్షాలు, ఆ వృక్షాల మధ్యలోంచి ప్రవహిస్తున్న శలయేళ్ళు, ఆ శలయేళ్ల మధ్యలో తిరుగుతున్న హంస కోడి కుక్కుటాలు ఇలాంటి రకరకాలైనటువంటి పక్షులు, ఈ పక్షులతో కూడిన దివ్య వాతావరణం అత్యద్భుతంగా ఉన్నది లంకానగరం. పరమ సౌందర్య స్వరూపం అన్నమాట. అందమంతా అక్కడ ఆరబోసినట్టుగా ఉన్నది. అటువంటి ఆ పవిత్ర స్థలాన్ని లంకానగరాన్ని చూసండి. దానికి లంక చాలా గొప్పది. ఒక్క సీతని అపహరించడం అనే ఒక దోషం చేశాడు కాబట్టి అది అపవిత్రమైపోయింది తప్ప. అటువంటి ఆ దివ్యారణ్యాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. లంకానగరాన్ని స్థితాం స్వస్థోదర్శ స్వస్థుడు ఈ మరీ చూశాడు ఆయన. చూచి ఆశ్చర్యపోయాడు. ఏమి నగరం ఇది, ఏమి పట్టణం ఇది, ఏమి భవనాలు, ఆకాశాన్ని అంటుతున్నాయి మేడలు. ఆ మేడ మీద నిలబడితే పై అంతస్తులో ఉన్నవాడు చంద్రుని కూడా తన కొంగుతో తొడవచ్చట. అలా ఉన్నాయన్నమాట మేడలు. సున్నం నిగిడించి ఉన్నాయి. స్వర్ణమయీ అన్నారు లంకానగరాన్ని. లంకానగరం ఏ వైపు చూసినా అంతా బంగారం బంగారం బంగారం. మేడలకు కూడా బంగారం. మనం సున్నం వేసుకోవడానికి వెనక ముందు చూస్తున్నాం. దిక్కుమాల రంగులు వేసుకోవాలంటే డబ్బులు ఉండడంలో కలియుగంలో మానవులకి పాపం. మొత్తం గోడలకంతా బంగారం పూతలు కొట్టేసేట ఏకంగా. ఇప్పుడు కనుక ఆ బిల్డింగ్ ఉంటే వాడు తెచ్చుకుందాం అనిపించి ఒక ఆవిడ అడిగింది పాపం. ఇప్పుడు ఆ లంకలో ఆ బిల్డింగ్ ఏమన్నా ఉందా కొంచెం చెప్పండి బాబు, నాకు కొంచెం కష్టంగా ఉంది, నాలుగు రేకులు పీక్కుంటానని. అదంతా లంకానగరం పాపం రావణాసురుడి కాలంలోనే హనుమంతుడు తగలబెట్టేశాడు. దాంతో బంగారం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఆ బంగారం సముద్రం పాలయ్యింది. సముద్రంలో దూకి ఇప్పుడు మనం తెచ్చుకోవాలంటే కొంచెం కష్టం కనుక వెతుక్కోలేం. కానీ మొత్తం మీద లంకానగరం ఆనాడు మాత్రం ప్రపంచంలో ఉన్న సంపదలన్నీ అక్కడే ఉన్నాయి. వాడి దగ్గర స్వర్గంలో ఉన్నవి, పాతాళంలో ఉన్నవి, భూలోకంలో ఉన్నవి, అన్ని లోకాల్లోవి పీక్కొచ్చేట్టు వాడు. అందగత్తెలు అక్కడే ఉన్నారు, సంపదలు అక్కడే ఉన్నాయి, ఆవులు అక్కడే ఉన్నాయి, గేదెలు అక్కడే ఉన్నాయి, ఆఖరికి మాంసాహారానికి పనికొచ్చి అన్ని రకాల జంతువులు అక్కడికి లక్కుపోయేటవాడు. ఇంకెవడికి అట్టే పెట్టడనమాట. అసలు రాక్షసు లక్షణమేది, వాళ్ళకి తప్ప ఈ సృష్టిలో ఇంకెవడికి మరొక గని ఉండకూడదు, అన్ని గనులు వాడికి ఉండాలి. అంతటి గొప్పవాడు అనమాట వాడు.
అటుగో అటువంటి లంకానగరాన్ని చూచాడు. ఆశ్చర్యపోయాడు ఈయన. ఏమి లంకానగరం, ఏమి సౌందర్యం, ఏమి ఐశ్వర్యం! ఓరి రావణ, ఈ ప్రపంచంలో నీలాంటి గొప్పవాడు ఎవడూ లేడేమో అనుకున్నాడు ఆయన. శత్రువునైనా వాడిలో గొప్పతనాన్ని పొగడాలి. ఈ ఐశ్వర్యం దూరం నుంచే చూశాడు ఆయన. ఇప్పుడు సంధ్యా సమయం కాబోతున్నది. ఈ సమయంలో ఈ రూపంతో లంకలోకి వెళ్ళడం ప్రమాదం. ఇంత రూపంతో వెడితే వాడు పట్టేసుకుంటారుగా. సీతాదేవి ఎక్కడున్నదో వెతకకుండా, అన్వేషణ చెయ్యకుండా రాక్షసుల కంటపడ్డం ఆత్మహత్యా సదృశం. వాళ్ళకి దొరికాక యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో జయాపజయాలు, దైవాధీనాలు. నేను విజయం పొందవచ్చు, లేక వాళ్ళు విజయం పొందవచ్చు. ఎవరు విజయం పొందినా నేను సీత దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోతాను, లేక వాళ్ళు సీతను చంపేయచ్చు, దాచేయచ్చు, ఇంకేదైనా చెయ్యొచ్చు. ఒకవేళ నేను బంధింపబడినా, నేను మరణించినా రాముడికి అసలు ఈ వార్తే వెళ్ళదు. సముద్రం ఆవల నుంచి యువతలకు వచ్చేవాళ్ళు ఎవరు మరొకరు కనపడరు నేను తప్ప. కాబట్టి నేను రహస్యంగా ఎవరికంటా పడకుండా సీతని వెతకాలి. కార్య దీక్షాతత్పరుడు ఎప్పుడు కూడా అట్టహాసం లేకుండా చేసుకోవాలి. వెంటనే ఏం చేశాడు ఆయన? అంత శరీరాన్ని కాస్త కుంచింప చేసుకున్నాడు. అది శరీరం ఎంతగా మార్చుకున్నాడో చెప్పమంటారా? పురుషదం శకమాత్రసన్ బభూవాద్భుత దర్శనః. పురుషత్ అంశకమాత్రస్సన్ అంటే పిల్లి అంత రూపం ధరించాట. ఆయన ఇంచుమించుగా పిల్లి ఎంత ఉందో అంతే రూపం ధరించాడు. రెండు మూడు చోట్ల పిల్లినే వాడతాడు ఆయన. పిల్లి అండంలోనే మనకు ఒక భయం. పిల్లి అంటే అపశకునం కదండి, దిక్కుమాలని పిల్లి రూపం ధరించడం ఏమిటి? ఈయన పిల్లి అపశకునం ఎవరికి? అవతల వాడికి. రావణాసురుడికి అపశకునం కోసమే పిల్లి రూపం ధరించాడు ఈయన. అయినా పిల్లులు అన్ని వేళలు అపశకునాలు కాదు. మరీ ఏదో ఎదురొస్తే ఒకటి రెండు సార్లు సందర్భాల్లో తప్ప. ఒకప్పుడు ఒక పల్లెటూరు ఉండేదిట. హనుమంతుడు రాక్షసులకు అపశకునం, తనకి దివ్యశకునం కోసం పిల్లి రూపం ధరించాడు. అసలు వాల్మీకి మహర్షి అంతటి సైంటిస్ట్ మరొకటి లేడు. ఎక్కడ ఏది ఎలా వర్ణించాలో ఆయనకి తెలుసు. హనుమంతుడు గొప్పతనాన్ని మనకి చెప్పకుండానే చెప్పాడు. పిల్లిగా ఎందుకు మారాడు ఆయన పిల్లి అంత రూపం అంటే, పిల్లికి కటిక చీకట్లో చూడగలిగే శక్తి ఉంటుంది. దాని కళ్ళల్లో ఉన్న రెటీనా అని ఆ పొర ఉంటుందే, ఆ పొరలో ఉన్న శక్తి ఏంటంటే కటిక చీకట్లో చూడగలుగుతుంది. అందుకే వాల్మీకి ఏమని రాశాడు? పురుషదంశక మాత్రసన్ బభూవ అద్భుత దర్శన. అద్భుత దర్శనుడు అంటే రెండు అర్థాలు. చక్కని కళ్ళు, ఆశ్చర్యకరమైన కళ్ళు కలవాడని ఒక అర్థం, చీకట్లో కూడా చూడగలిగే నేత్రములు కలవాడు అని రెండో అర్థం అనమాట. పిల్లి అంత రూపం ధరించడంలో చీకట్లో కూడా చూడడానికి పనికొచ్చే కళ్ళు కూడా ధరించాడు అని అర్థం. ఇంకొకటి, పిల్లికి ఇంకో లక్షణం ఏమని చెప్పాం? దాని కాళ్ళకి మెత్తని దిండు ఉంటుంది. ఎప్పుడైనా చూడండి ఆ పంజాల దగ్గర, అది మెత్తగా నడుస్తుంది. అది నడిస్తే దబదబ శబ్దం రాదు. ఎలకకి పిల్లి జాడని చాలా తొందరగా పసికట్టే చెవులు ఉన్నాయి. దానికి తన శబ్దం వినపడకుండా మెత్తగా వెళ్ళి ఎలకని పట్టేసుకుంటుంది. అంత మెత్తగా వచ్చినా కూడా ఎలక పసిగట్టి పారిపోతుందిట. దానికి కూడా వినపడకుండా ఉండే అంత నిశ్శబ్దంగా పిల్లి పరిగెడుతుంది. ఎప్పుడైనా ఒకసారి పరిశీలించి చూడండి, పిల్లిని తరమండి, అది ఎంత పరిగెత్తినా మనకు శబ్దం రాదు. మరీ పైనుంచి కిందకు దూకితే తప్ప అంత నిశ్శబ్దంగా వెళ్ళే శక్తి ఉంది. కాబట్టి హనుమంతుడు పిల్లి అంత రూపం ధరించాడన్నమాట. అంటే చీకట్లో చూడడానికి కళ్ళు కావాలి, తాను ఆశ్చర్యకరమైన రూపంతో ఉండాలి, నిశ్శబ్దంగా వెళ్ళాలి. అది చిన్న రూపం, పైగా పిల్లి పొంచి పొంచి దాక్కుని తెలియకుండా దూకగలదు. ఇన్నింటి కోసం ఆయన పిల్లి రూపం ధరించి ఇప్పుడు లోపలికి వెళ్ళాలి లంకలో కనుకున్నాడు. ఎలా వెళ్ళాలి? అద్వారేణ, ద్వారం గుండా శత్రువు ఇంట్లోకి వెళ్ళకూడదట. అక్కడ సింహద్వారం ఉంది లంకానగరానికి. ఆ సింహద్వారం గుండా మామూలు మిత్రులు అయితే వెడతారు, కానీ శత్రువు ఎప్పుడు సింహద్వారం కాకుండా రహస్యంగా గోడ దూకి వెళ్ళాలట. అంటే మన ఇంట్లోకి ఎవడన్నా గోడ దూకి వచ్చాడంటే వాడు శత్రువుని శాస్త్రం. దొంగలే అలా వస్తారు. అలా దొంగలాగే వెళ్ళాలి శత్రువుల కోటలోకి, రహస్యంగా వెళ్ళాలి. ఎదురుగుండా పెడితే ఎవడోడు పట్టుకోడు మరి. అందుకని రెండవది, అసలు అద్వారము అంటే సాధకుడి అర్థంలో తీసుకుందాం. సాధకుడు తన ప్రాణవాయువుని దేనిని గుండా విడిచిపెట్టాలి? మనకి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి, నవరంధ్రాలు. ముక్కులు, కళ్ళు, చెవులు. అంటే ఒక్కొక్కదానికి రెండు కదా, ముక్కులు రెండు, కళ్ళు రెండు, చెవులు రెండు, అంటే మూడు రెండు ఆరు. ఆ తర్వాత ఏడవది నోరు. మలమూత్ర ద్వారాలు రెండు, తొమ్మిది.
ఈ తొమ్మిది రంధ్రాలలో ఏదో ఒక రంధ్రం గుండా జీవుడు తన ప్రాణం విడిచిపెడతాట. అలా విడిచిపెట్టిన వాడికి మళ్ళీ జన్మ తప్పదు. అదే సాధకుడు యోగి ఏం చేస్తాడు, ఈ తొమ్మిది రంధ్రాలను నిరోధించి పైన సహస్రార కమలం ఉన్నది అది భేదించుకుని ప్రాణం విడిచిపెడతాడు. అద్వారము అంటే అదన్నమాట. సాధకుడు తన ప్రాణాన్ని కానీ తన దివ్యశక్తిని కానీ ద్వారము కాని భేదించుకుని పైకి వెళ్ళే సహస్రార కమలం గుండా ఆత్మని బయటికి తీసుకెడతాడు. ఇటువంటి సాధకుడినా అని అంతరార్థం. ద్వారం గుండా కాకుండా అద్వారం గుండా లంకలోకి వెళ్ళడం. అసలు లంక అంటేనే ఉంది అసలు రహస్యం అంతా. లం అంటే భూతత్వము, లం అంటే భూమి. అందుకే మీరు ఎప్పుడైనా పూజల్లో చూడండి, ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి, పృథివీతత్వమైన గంధమును లం అనే బీజముతో ఇస్తున్నాను అని మన దేవతకి ఇస్తున్నాం. ఆ లమ్ము కలిగినది గనక లంక, భూతత్వం కలిగినది, గంధతత్వం కలిగినది, వాసన కలిగినది. వాసన ఉంటేనే మన శరీరం పుడుతున్నది. పూర్వజన్మ వాసన దానికి, భూమికి మట్టి వాసన అవ్వచ్చు. ఈ వాసన కలిగిన శరీరంలోకి, భూతత్వమైన శరీరంలోకి అంటే మృణ్మయమైన శరీరంలోకి అడుగుపెట్టిన అహంకారమే రావణాసురుడు, మమకారమే ఇంద్రజిత్తు, మదమే కుంభకర్ణుడు. వీళ్ళంతా మన శరీరంలోనే ఉన్నారు. ఇందులోకి సాధకుడైన ఆచార్యుడు ఆత్మతత్వాన్ని తెలుసుకునే హనుమంతుడు అడుగుపెట్టాలి. అడుగుపెట్టాలంటే ఈ నవరంధ్రాలు గుండా వెళ్ళకూడదు. అందుకని సహస్రార కమలాన్ని ఎంచుకున్నాడు అని అంతరార్థం అన్నమాట. అటువంటి లంకలోకి ఇప్పుడైనా ఈ భూతత్వంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈయన ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి కొండ మీద నిలబడ్డాడు. చిన్న రూపం ధరించాడు. ఆ కోట ప్రాకారం దగ్గరకు వస్తున్నాడు. లంకానగరానికి మూడు వేపులు మాత్రమే ద్వారాలున్నాయి. నాలుగో వైపు ద్వారం లేదు. ఎక్కడ లేదు? దక్షిణం వైపు ద్వారం లేదు. మీరు చూడండి, లంకానగరం గురించి వర్ణిస్తూ వర్ధమానా అని వర్ణించాడు వాల్మీకి మహర్షి. సంస్కృతం చదువుకున్నా అర్థం కావు, ఎంత పాండిత్యం ఉన్నా కొన్ని అర్థం కావు, సమస్త శాస్త్ర ప్రవేశాలు లేకపోతే. ఎందుకని ఆ గృహాలని వర్ధమాన అన్నాడంటే, దక్షిణద్వారహిత వర్ధమాన ధనప్రద, ఇది వాస్తుశాస్త్రంలో చెప్పాడు బృహస్పతి. వర్ధమాన అంటే ఏమిటి అర్థం? దక్షిణద్వారహిత, దక్షిణం వైపు తలుపు ఉండదు దానికి. దక్షిణం వైపు గేట్ ఉండకూడదు అన్నమాట, తలుపులు ఉండకూడదు. అటువంటి దాన్ని ఏమంటారు? వర్ధమాన. ఆ గృహాన్ని వర్ధమాన గృహాలు అంటారు. దీనివల్ల లాభం ఏమిటి? దక్షిణం వైపు ద్వారం లేకపోతే ధనప్రద, అటువంటి కోట ఉన్నదే ఆ పురి డబ్బునిస్తుంది. ఇప్పుడు ఇళ్ళకు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, దక్షిణం వైపు తలుపు లేకుండా ఉంటే ఆ ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది. ఇంత కథ విన్నాక కొంతమందికి భయం పట్టుకోవచ్చు రేపొద్దున. మాకు దక్షిణం వైపు మాత్రమే రోడ్డు ఉందండి, ఇంకేవేపు రోడ్లు లేవు. ఇప్పుడు దక్షిణం వైపు తలుపు లేకపోతే ఆకాశంలో హెలికాప్టర్లలో ఎలా పెడతాం? పక్క వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు పగలగొట్టుకుని వెళ్ళలేం కదా అంటే దానికి కూడా ధర్మసూక్ష్మం అని చెప్పాడు. కేవలం దక్షిణం వైపు మాత్రమే ద్వారం పెట్టుకోవాల్సి వస్తే అప్పుడు దక్షిణాన్ని విడిచిపెట్టి ఆగ్నేయం వైపు పెట్టుకోండి తలుపు అన్నాడు. మొత్తం రోడ్డు ఉందిగా దక్షిణం అంతా, అందులో సగం భాగం విడిచిపెట్టి మిగతా సగం నుంచి ఆగ్నేయం మూల మధ్యలో ఎక్కడైనా ద్వారం పెట్టుకుంటే అప్పుడు వాడికి ఈ దోషం పోతుంది. అసలు వాస్తుశాస్త్రం ఇవి. ఇప్పుడు కలియుగంలో ఇంటింటికి ఒక వాస్తు పండితుడు ఇంటికి రాగానే నైరుతి ఎత్తు చెయ్యండి, ఈశాన్యం పల్లం చెయ్యండి, అక్కడ గొయ్యి పెట్టండి, ఇక్కడ నుయ్యి పెట్టండి అని చెప్పేస్తున్నారే. వీళ్ళందరూ అసలు మూల గ్రంథాలు చదివి చెప్పాలి, సొంత పెత్తనంతో చెప్పకూడదు. ఒకవేళ సొంత పెత్తనంతో చెబితే అలాంటి వాస్తు పండితులంతా నరకానికి పెడతారని నేను చెప్పలేదు రామరామ, ఇది బృహస్పతి చెప్పిన మాట. అందువల్ల ఇది దక్షిణం వైపు ద్వారం లేనిది, దక్షిణ ద్వారహిత వర్ధమాన ధనప్రద. పాఠాంతరంలో శుభప్రద అని కూడా చెప్పారు. మొత్తం మీద దక్షిణ ద్వారం లేనిది. మూడు వైపు ద్వారాలు ఉన్నాయి. అందులో ఉత్తరం వైపు ఉన్న ద్వారం దగ్గరకు వచ్చాడు మనవాడు హనుమంతుడు. ఆయన రావడం అసలు పెద్ద రూపంతో రావడం, శరీరాన్ని కుంచుకోవటం, చిన్న పొట్టి పిల్లిగా మారడం, ఇదంతా ఒక్క ఆవిడ చూస్తోంది రహస్యంగా. ఎవరావిడ? లంకాసా కామరూపిణి. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగిన లంకానగర అధిష్టాన దేవత. మనం చాలామంది లంకిణి అంటున్నామే, లంకిణి అనకూడదామండి. లంకిణిని, కుంకిణి, కొంకిణిని, లంక అంతే ఆవిడ పేరే. లంకానగరానికి ఒక దేవత, అధిష్టాన దేవత, దాన్ని పరిపాలించే ఒక చిన్న దేవత. మన గ్రామ దేవతలు లేరు,
కట్టమైసమ్మ, ఏదో గోగులాంబ, మైలమాంబ, పొంతలో ముసలమ్మ, ఇలా ఒక్కొక్క గ్రామానికి ఒక గ్రామదేవత ఉన్నట్టే లంకానగరానికి కూడా ఈవిడని ఒక అధిష్టాన దేవతగా పెట్టారు. క్షుద్ర దేవత. క్షుద్రం అంటే భయపడక్కర్ల, క్షుద్రం అంటే చిన్న, అల్పము అని అర్థం. ఒక చిన్న దేవత అనమాట, చిన్న మహిమలు కలిగిన ఆవిడ. ఈవిడని బ్రహ్మదేవుడు ఎప్పుడో లంకానగరానికి కాపలాగా పంపాడు అధిష్టాన దేవతగా. ఓ అధిష్టాన దేవత, లంకానగరానికి నువ్వే దేవతవి, నువ్వు సహాయిగా ఉన్నంతకాలం, లంకని కాపలా కాసినంతకాలం లంకానగరానికి ఏ కష్టం రాదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఒక వానరుడు వస్తాడు, వాడు నిన్ను చితక్కొడతాడు, నిన్ను వాడు జయించగానే ఇక లంకానగరానికి కీడు వస్తుంది, తగలబడిపోతుంది, తర్వాత ప్రభుత్వం మారిపోతుంది, గవర్నమెంట్ని దింపేస్తారనమాట. అంటే రావణాసుడు చచ్చిపోయి విభీషణుడు వస్తాడని అంతరార్థం అని చెప్పాట ఎప్పుడో. ఆవిడ అవన్నీ కొంచెం గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మొత్తం లంకని రాత్రివేళ అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఎవడైనా శత్రువు వస్తే పెద్ద రాక్షసీ రూపంలో ప్రత్యక్షం అవుతుంది, వాళ్ళంతం చూస్తుంది. అందుకే రావణాసుడు హాయిగా గుండెల మీద చేసుకుని తాగి తందనాలాడి పడుకోవడానికి గల రహస్యం అది. ఈవిడ కాపలా కాసినంత వరకు వాడికి ఏం బెంగలేదనమాట. ఆవిడ చూసిందట. అందుకే ఆవిడ ఏమన్నారు, లంకా సా కామరూపిణి, ఆ లంకా నగరాధిష్టాన దేవత ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే దేవత చూసింది. ఆహా వానరుడా, నన్ను తప్పించుకుని ఎక్కడికెడతావు, చిన్న రూపం ధరించి ఇందాక ఉన్న రూపాన్ని ఉపసంహరించుకుంటే వదులుతానా అనుకుని హఠాత్తుగా ద్వారం దగ్గర నుంచి వీడు వెతుక్కుంటున్నాడు ఎటు దూగుదామానని, అక్కడ అతనికి ఎదురుగుండా ప్రత్యక్షమైంది. పురస్తాత్ కపివర్యస్య, అంటే ఎదురుగుండా కపివర్యుడికి ఎదురుగుండా నిలబడిందనమాట ఆ లంకాదేవత. ముంచమానా మహానాదం అబ్రవీత్, ఓ పెద్ద నాదం చేసింది. ఆ తర్వాత ఇలా అన్నది ఆ హనుమంతునితోటి. ఇద్దరి సంభాషణ అద్భుతమైన సంభాషణ. ఎక్కడ ఎవరు ఎవరికి దొరకరు, ఎవరిని ఎవరు జయించాలో ఆలోచన చేస్తూనే ఉన్నారట. ముందు ఆవిడంది, కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే కహాత్వం, ఎవడవరా నువ్వు అంది. నేను ఇందాకటి నుంచి నిన్ను పరిశీలించి చూస్తూనే ఉన్నాను, చెప్పు నువ్వెవడివి, ఏం పని మీద ఇహప్రాప్త ఇక్కడికి వచ్చావు, నువ్వు ఏం పని మీద వచ్చావో చెప్పరా. ఆ తర్వాత అతన్ని ఏమంది, వనాలయ, అడవుల్లో తిరిగేవాడ. వనాలయుడు అంటే అడవులు నివాసంగా కలవాడనమాట. అడవుల్లో తిరగవలసిన కోతి అంది. కోతి ఎక్కడో అడవుల్లో చెట్ల కొమ్మల మీద అటు ఇటు తిరగవలసిన దాని విని, ఎందుకు ఈ నగరానికి వచ్చావు, సిటీతో నీకు పని ఏమిటి, హాయిగా అడవుల్లో తిరగక ఏం పని మీద వచ్చావో చెప్పు, ఏదో కారణం ఉంటుంది, ఉత్తినే రావు నువ్వు. ఈ విషయం నీ ప్రాణములు పోయేలోపు చెప్పు అంది. అది ఆవిడ చివరి కొసమెరుపు. యావత్ ప్రాణాధరంతితే కథయస్వ ఇహ, అంటే ప్రాణం పోయేలోపు చెప్పు, నీ ప్రాణములు ఉన్నంతలో చెప్పు అంది. దీని అంతరార్థం ఏమిటి, ఒరే నువ్వు చెప్పినా నిజం చెప్పినా చంపుతాను, నిజం చెప్పకపోయినా చంపేస్తా, ఎలాగూ నా చేతిలో నీకు చావు తప్పదు. చచ్చేవాడివి నిజం చెప్పి చచ్చిపోరా, పుణ్యం సత్యం చెప్పి చచ్చిపోతే పుణ్యం. అందుకని ప్రాణం పోయేలోపు హాయిగా ఉన్న విషయం చెప్పి, నువ్వు ఎందుకు వచ్చావో, గోడజారిగా వచ్చావా లేక కావాలని వచ్చావా పొరపాటున వచ్చావా ఏమిటి చెప్పు అన్నది పిడికిలి బిగించి గుడ్లు రుముతూ భ్రామయంతి మహత్సూలం చేతిలో పెద్ద సోలం కూడా గిరగిరా తిప్పుతూ అన్నది. కార్యసూర్యుడు కదా హనుమంతుడు, కోపం తెచ్చుకోలే. ఆయన నన్ను తిడతావా అనలా, కోతి అన్న ఒకటే చొప్పునాతి అన్న ఒకటే ఆ భగవంతుడు ఆయన, ఆయన ఏం పట్టించుకోలే. వినయంగా రెండు చేతులు జోడించి ఇలా అన్నాడు, తానెవడో చెప్పకుండా, నీవెవరవమ్మా, కాసిత్వం నీవెవరి విసుమా, కాత్వం విరూపనయనే పురద్వారేవ తిష్ఠసి కిమర్థం చాపి మామృద్వా నిర్భర్చయసి దారుణ. విరూపనయనే, ఇంతంత మిడిగుడ్లు వేసుకుని భయంకరమైన కళ్ళతో చూస్తున్నావు నన్ను ఇలా తిప్పుతూ మిడిగుడ్లు, అలా విరూపమైన కళ్ళు కలిగిన ఓ సుందరీమణి నీవెవరివి, నువ్వెవడివి అని ఆవిడడితే తను ఎవరో చెప్పట్లా, నువ్వెవరివి, పైగా ఆవిడ పొగడ్డం కూడా, ఇంత దిక్కుమాలిన కళ్ళు వేసుకు చూస్తున్నావు, వికృతమైన గుడ్లతో తాటికాయల్లో ఉన్నాయి కళ్ళు. పోతన గురించి వర్ణిస్తూ పోతన గారు అంటాడు, చీకటి నూతుల చెనకెడు కన్నులుట, పాడుబడిపోయిన పెద్ద పెద్ద వ్యవసాయ బావులు ఉంటాయే
పూడిపోయిన బావులు, అలా బావుల్లో ఉన్నాయట కళ్ళు ఏకంగా. ఎంతంత కళ్ళు వేసుకు తిరుగుతున్న నీవెవరు? ఎందుకని నన్ను కఠోరంగా పలుకుతున్నావు, కఠినంగా మాట్లాడుతున్నావు, తిడుతున్నావు, భయపెడుతున్నావు, లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డం కొడుతున్నావు, కారణం చెప్పు నువ్వెవరివి అన్నాడు. నువ్వు గొప్పవాడివిరా, నీవెవడివి అని అడిగితే మా నగరానికి వచ్చి పైగా నన్నే ప్రశ్నిస్తావు. ఎదురు ప్రశ్న, అసలు నగరం నాదే, నేను నిన్ను అడగాల్సిన ప్రశ్న నువ్వు నన్ను అడుగుతున్నావా? నువ్వు నా నగరానికి ఎదురుకుండా వచ్చావా? నువ్వెవడవరా నేను అడిగితే చెప్పడం మానేసి నువ్వెవత్తవి, ఇంతంత కళ్ళు ఉన్నాయని పైగా నా కళ్ళని ధిక్కరిస్తావా? నా గొంతు బాగాలేదంటావా? నేను సంగీతం ప్రాక్టీస్ చేసిన దాన్ని, ఇప్పుడు గొంతు కొంచెం బొంగిరిపోయింది, పాడి పాడి పాడి, అంతేగాని అంత మాత్రం చేత నన్ను సామాన్యంగా తీసేస్తావా? నేను ఎవడో తెలుసుకోవాలనుకుంటున్నావుట్రా చెబుతున్నా విను. అహం హి నగరీ లంక స్వయమేవ ప్లవంగమ. నేనే లంకా నగరాన్ని. లంకకి నాకు తేడాలా? ఎందుకని, ఒక నగరానికి అధిష్టాన దేవత నగరంతో సమానమే, కాబట్టి నేనే లంకని, లంకే నేను. మా ఇద్దరికి భేదం లేదు. కోతి, నేను లంకని. ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీం ఇమాం. రావణుడు మా రాజు, ఆయన ఆజ్ఞ పరిపాలిస్తూ ఈ మొత్తం లంకా నగరాన్ని నేను రక్షిస్తున్నాను, కాపలా కాస్తున్నాను. రక్షామి నగరీం ఇమాం, ఇమాం నగరీం, ఈ నగరాన్ని రక్షామి రక్షిస్తున్నానంది. రావణాసురుడు మా రాజు గనక ఆయన ఆజ్ఞని పరిపాలిస్తున్నాను, ఆయన నన్ను కాపలా కాయమన్నాడు. ఆయన అనుజ్ఞ లేనిదే లంకా నగరంలోకి ఒక మగ ఈగ కూడా వెళ్ళకూడదు. ఇక కోతిని వెళ్ళనిస్తాను, ఈగ దోమ కూడా ఆవిడ చంపేస్తుంది, ఇట్లా లోపలికి వెళ్తానంటే ఇలా కొట్టి చంపేస్తుంది. ఒక్క పోతు టీగను కూడా లోపలికి పంపను నేను, అంతలా రక్షిస్తూ ఉంటాను నేను. అనగానే ఈయన, ఓహో నువ్వా లంకవా అని ఇంకొంచెం వినయంగా, కళ్యాణి ఓ శుభప్రదమైన దాన, నేను కోతిని జన్మత, నేనేం మారువేషంలో రాలా. నాకు చాలా కాలం నుంచి ఎప్పుడు అడవుల్లోనే ఉంటున్నా, నగరాలు ఎలా ఉంటాయో చూడాలి అని ఒక కోరిక ఉంది. నగరం చూడ్డానికి వచ్చా. ఎంత బాగుందో ఈ లంకా నగరం! అబ్బా, కోటలు, అగర్తలు, భయంకరమైన ఈ పులులు సింహాలు వసించేటటువంటి జంతుశాలలు, మేడలు, మిద్దెలు, వనాన్యుపవనానీహ, తోటలు, చిన్న చిన్న తోటలు, ఆ తోటల మధ్యలో ఉన్న చెరువులు, చెరువుల్లో ఉన్న తామర పువ్వులు, ఇంకా రకరకాల జంతువులు, ఆకాశాన్ని అంటుతున్న మేడలు, సౌందర్య సాధనాలు, సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ నాకు ఆకర్షణగా ఉన్నాయి. ఆకర్షించింది లంక నన్ను. అందుకని ఈ వింతలు విశేషాలు చూడాలి. మేము పల్లెటూరి వాళ్ళం, అడవుల్లో ఉండేవాళ్ళం, కొంచెం మీ సిటీని చూడనివ్వా అన్నాడు ఆయన. నిజంగా ఈయన అన్నదాంట్లో ఏం అసత్యం లేదు. నేను ఒక కోతిని, అందులో సందేహం లేదు కదా. ఆయన ఎవరో ఆంజనేయుడు అని చెప్పలేదు కానీ వానరుణ్ణి. ఎందుకు వచ్చావని అడిగింది ఆవిడ. లంకా నగరం చూడ్డానికి, కాకపోతే సీత కోసం చూడ్డానికి వచ్చానని చెప్పట్లే, కానీ లంక చూడడం మాత్రం ఖచ్చితం. నిజం చెప్పాడు, పూర్తి నిజం చెప్పకూడదు. నేను సీతను వెతకడానికి వచ్చానంటే తన్ని అవతల గెంటేయచ్చు, ఏం జరుగుతుందో, పని ఆగిపోతుంది, ఈవిడ సీతను రహస్యంగా ఇంకో చోట దాచవచ్చు అని చెప్పి తెలివైన వాడు అసత్యం ఆడకూడదు, పూర్తిగా నిజం చెప్పకూడదు అన్నమాట. అందుకని మొత్తం లంకా నగరాన్ని ద్రష్టుం అంటే చూచుట కొరకు నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. అది పకపకా నవ్వింది. కోతివని క్షమిస్తున్నాను, కిక్కురు మనకుండా వెనక్కి పో, మళ్ళీ మాట్లాడేవంటే చంపేస్తాను, ఎలా వచ్చావు అలాగే పో అంది. ఇంకొక్కసారి బతిమాలుకుంటున్నాను, అమ్మా తల్లి, ఈ ఒక్కసారి లంకా నగరాన్ని చూసి నీకేం అపకారం చెయ్యను, ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను అని హనుమంతుడు కార్యసూర్యుడు కనుక మళ్ళీ మళ్ళీ ఆవిడ బతిమాలాడు. లంక అంటేనే దేహాభిమానం. ఏ వ్యక్తి అయినా భూమి మీద పుట్టాక పతనమవ్వడానికి మూల కారణము ఏమిటి అంటే, ఈ శరీరమే నేను, దీనినే సాధకులు దేహాత్మాభిమానము అంటారట. నిజానికి ఆత్మకి దేహానికి సంబంధంలా, ఆత్మ నిలబడాలి అంటే ఒక శరీరం కావాలి. దానిని వేదాంత పరిభాషలో ఉపాధి అంటాం. సాధారణంగా లౌకిక పరిభాషలో ఉపాధి అంటే ఏదో ఉద్యోగం ఉన్నాడు బ్రతకడానికి పనికొచ్చేది. నిజానికి వాళ్ళ ఉద్దేశం కూడా బ్రతకడానికి పనికొచ్చేదాన్ని ఉపాధి అన్నారు. ఆత్మ బ్రతకాలి అంటే, బ్రతకడం అంటే నిలబడాలి అంటే, ఒక పని చెయ్యాలంటే దానికి కూడా ఒక ఉపాధి కావాలి. ఉపనిషత్తులతో సమానమైన బ్రహ్మ విద్య భగవద్గీత. అందులో శ్రీకృష్ణుడు సాక్షాత్ పరమాత్ముడు ఇదే చెప్పాడు.
నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. శస్త్రాణి అంటే ఆయుధములు, ఏనం ఈ ఆత్మను, నచిందంతి నరకలేవు, ముక్కలు ముక్కల కింద కొట్టలేవు. ఆయుధాలు ఈ ఆత్మని ముక్కలు చేసి చంపలేవు. ఆ తర్వాత ఏమన్నారు, నైనం దహతి పావకః అంటే అగ్నిహోత్రుడు కూడా ఈ ఆత్మని కాల్చలేడు. మారుతః అంటే వాయువు, దీనిని న శోషయతి అంటే ఆరబెట్టలేదు, ఎండగట్టలేదన్నమాట. ఆపహ నీరు, దీనిని పొరపాటును కూడా క్లేదయంతి తడపలేదు, మొత్తం మీద నీళ్లు తడపలేవు. వాయువు ఆరబెట్టలేదు, ఆయుధాలు ముక్కలు చేయలేవు, అగ్ని కాల్చలేదు. అంటే దీన్ని బట్టి ఏమిటనమాట, అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇది అజహ అంటే ఆత్మ పుట్టినది కాదు, ఆత్మలో గొప్ప లక్షణం ఉన్నది. జ అంటే పుట్టడం, అజహ అంటే దానికి జన్మ లేదు అన్నమాట, నైతత్పురుషం. కాబట్టి ఆత్మ మనం అనుకున్నట్టు ఈ శరీరం పుట్టినట్టుగా పుట్టలేదు. ఇది నిత్యం, శాశ్వతం, పురాణం. పురాణం అంటే పురా అపి నవం ఇది పురాణం, చాలా పాతది, ఎప్పటిదో చెప్పలేము. కానీ ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది మళ్ళీ ఆత్మ. దీనిని చంపలేము, పుట్టించలేము. అంచేత ఆత్మ మొత్తం మీద శాశ్వతమైనది, ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది. పరమాత్ముడు తన దివ్య సంకల్పంతో ఒక అద్భుతమైన చైతన్య స్వరూపుడు ఆయన. అది గొప్ప ఆత్మ, అన్ని ఆత్మల యొక్క కలయిక రూపం. అందుకే దానిని సమష్టి ఆత్మ లేక పరమ ఆత్మ అన్నారు. అందునుంచి విడివడిన సూక్ష్మాత్మలు ఇప్పుడు ఈ జీవాత్మలు. ఈ జీవాత్మ నిలబడాలి అంటే ఒక శరీరం ధరించాలి. మొట్టమొదట్లో మాత్రం పరమాత్మ సంకల్పంతో వీటికి దేహాలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి కర్మ ఫలితాలతో దేహాలు వస్తాయి. ఈ కర్మ ఫలితాలతో వచ్చే దేహాలతో ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఈ దేహమే నేను, ఆత్మకి దేహానికి తేడా లేదు అనే భ్రమ కలుగుతుందిట. జీవుడికి ఉన్న పెద్ద ఇబ్బంది ఇదే. ఏ సాధకుడికైనా ప్రారంభకాలంలో ఈ శరీరం నేను, ఇదే నాది, దీన్ని పోషించాలి, దీనికి సకల సౌఖ్యాలు ఇవ్వాలి అనే భావన నిరంతరం పెరుగుతూనే ఉంటుందిట. ఇందులో నుంచి బయటపడడానికి కావలసినటువంటి అద్భుతమైన ఒక దివ్య చైతన్యమే, భావనయే సాధన. ఆ సాధనని గురువులు మాత్రమే ఇస్తారు. గురువుల యొక్క అనుగ్రహం లేకపోతే ఈ దేహమే ఆత్మ అనే భ్రమ కలుగుతుంది. ఆత్మకి దేహానికి అభేదత్వం పాటిస్తాడు. చితక్కొట్టిన కిక్కురు మనకుండా ఉండడానికి గల కారణం మహాత్ములు ఆత్మకి దీనికి సంబంధం లేదని గ్రహించడం. ఇది ఎలా వస్తుంది, క్రమక్రమంగా సాధన వల్లే పొందగలుగుతాడు. ఇప్పుడు ఈ లంక అంటేనే ఈ దేహాత్మ భ్రాంతి. భ్రాంతి లక్షణం ఏమిటి అంటే అహంకారం, నేను 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 అనుకోవడం. అందుకే పదే పదేది అహం హి నగరీ లంక స్వయమేవ ప్లవంగమా, నేనేరా లంకని, నేనేలా లంకని అంటోంది. ఈ శరీరం కలిగిన దానిని నేనే అంటోంది. అటువంటి లంకని బతిమాలుకున్నాడు హనుమంతుడు. లంకానగరం చూడ్డానికి వచ్చాను, లోపలికి వెళ్ళడానికి మార్గం ఇయ్యి, చూసి వస్తానన్నాడు. ఈ శరీరానికి చాలా తళుకులు బెళుకులు ఉంటాయి. చక్కగా ముక్కుకు అలంకారం కొంతమంది, పళ్ళను కూడా చాలా బంగారపు కట్లతో అలంకరించుకునేవారు కొంతమంది, కంటిని అలంకరించుకునేవారు కొందరు, జుట్టును అలంకరించుకునేవారు కొందరు. శరీరం మొత్తం మీద అలంకార భ్రాంతి లేనివాడు ఎవడన్నా ఉంటాడా అంటే మహాసాధకుడు తప్ప ఎవడూ ఉండట. అలా శరీర భ్రాంతి లేకుండా, శరీరం మీద అలంకార దృష్టి లేకుండా ఉండేవాళ్ళని అవధూతలు లేక యోగులు అంటాం. సాధారణ మానవులందరూ కూడా తెగ అలంకారం చేసుకుంటూనే ఉంటారు. రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉంటాడు, జుట్టు అంతా తెల్లబడిపోతుంది, అయినా దానికి కూడా రంగేస్తాడు ఒక్కొక్కడు. ఏమిటి అంటే, ఇదిగో ఎంత చదివినా ఏం చేసినా శరీరం మీద భ్రాంతి ఉండడమే మూల కారణం. ఈ భ్రాంతి లేనివాడు హనుమంతుడు. కేవలం శరీర భ్రాంతి ఉండడమే లంక. అందుకే ప్రారంభం నుంచి చూసారా, లంకలో అడుగు పెట్టినప్పటి నుంచి హనుమంతుడికి కనపడింది ఏమిటి, లంకలో ఉన్న అందమైన ఇళ్ళు, బంగారపుటిళ్ళు,
పెద్ద పెద్ద మేడలు, ఉద్యానవనాలు, పువ్వులు, పరిమళాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ శరీరాన్ని అలంకరించుకునేవాడి యొక్క శరీర భ్రాంతి. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, లంక అంటేనే శరీరభ్రాంతి కలిగి ఉండడం. శరీరభ్రాంతి కలిగి ఉన్నవాళ్ళ లక్షణం అలంకారాలు చేసుకోవడం, లేని టక్కుటిక్కులన్నీ దీన్ని కలిగించుకుని ఇతరులను ఆకర్షించడం. ఒక వేశ్య ఎలా అయితే బాగా అలంకారం చేసుకుని తన దగ్గరకు వచ్చే విటుల్ని ఆకర్షిస్తుందో, ఈ శరీరభ్రాంతి ఉన్నవాడు కూడా బయట ఉన్న బాహ్యమైన సౌందర్యం ద్వారా, తన అలంకారం ద్వారా ఎక్కడ లేని ఆకర్షణలు కలిగించుకుంటాడు. 10 మంది నా దగ్గరికి రావాలి, నా వల్ల ఆకర్షింపబడాలి, వీళ్ళ వల్ల నేను ఏదో పోగేసుకోవాలి, ఈ భ్రాంతి కలిగి ఉంటాడు. ఇది లంక అంటే. ఈ లంక అనేది ఒక శరీరం అయితే ఈ శరీరానికి అలంకారాలే ఈ మేడలు, ఈ బంగారం.